बीजेपी जनसेन तेलुगुदेश पार्टी कूटमी प्रभुत्वं ఏర్పడిన తర్వాత గతంలో ఏ రకంగా అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లని నిర్వహించినాము అంతే స్థాయిలో ప్రజల్లో ఒక ఆలోచన ఉంది పేద ప్రజలు కావచ్చు లేదంటే రైతాంగం ఎవరైతే పట్టణ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళ అవసరాల నిమిత్తం తక్కువ ఖర్చుకే మంచి సదుపాయంగా ఉండేటువంటి అన్నా క్యాంటీన్ అనేది మళ్ళీ వాడుకలోకి రావాలని వాళ్ళ ఆలోచన నిమిత్తం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం జరగడం జరిగింది అందులో భాగంగా మీరు గమనిస్తే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు అన్నా క్యాంటీన్లు నిర్వహించడం జరిగింది కదిర్లో కూడా బంగారు కృష్ణమూర్తి గారు యువగలం పాదయాత్ర సందర్భంగా యువ నాయకులు నారా లోకేష్ గారి చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం కూడా జరిగింది అందులో భాగంగానే ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా కదిరి నియోజకవర్గంలో కూడా గతంలో ఎక్కడైతే నిర్వహించుకున్నామో అక్కడే అన్నా క్యాంటీన్ మళ్ళీ నిర్వహించేటువంటి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టినాం ఆ సందర్భంగా విచ్చేసినటువంటి జనసేన పార్టీ తరపున ఉన్నటువంటి నాయకులకు అదే రకంగా పెద్దలు గౌరవనీయులు బీజేపీ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే గారికి మార్సాదన్న గారికి ఎంపీ గారు డికె పార్సార్ది గారికి అందరూ కూడా హాజరైనారు వాళ్ళందరి సమక్షంలోనే ఈ రోజున మాకున్నటువంటి కృతజ్ఞతాభావం ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టంలో కష్టాల్లో ఉన్నప్పుడు వేరే ఖర్చులు వేరవకుండా ధనవంతు బాధ్యతగా అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి కృష్ణమూర్తి అన్న గారి చేతుల మీదగానే మళ్ళా ఈ రోజున ఈ క్యాంటీన్ మేము ప్రారంభించడం జరుగుతోంది వచ్చే రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చేటువంటి ప్రజలు కూడా ప్రతిరోజు ఉదయం 500 మందికి ఉదయాన్నే 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అల్పాహారం అదే రంగా మధ్యాహ్నం 5 రూపాయలకు 500 మందికి భోజన సదుపాయం సాయంత్రం మళ్ళీ రాత్రిపూట కూడా 500 మందికి 5 రూపాయలకే భోజన సదుపాయం కల్పిస్తా ఉన్నాం మా వంతుగా ఒక మాట చెప్తున్నాను నియోజకవర్గ ప్రజలకు ఈ అన్నా క్యాంటీన్ అనేది కేవలం పేదవాళ్ళ కోసం కాదు లేదంటే ఎక్కడ రోడ్ సైడ్ ఉండే వాళ్ళ కోసం కాదు ప్రొద్దున్నే నేను గమనిస్తున్నాను ఈ నియోజకవర్గంలో మార్నింగ్ వాకర్స్ కూడా వస్తారు రిటైర్డ్ పర్సన్స్ కూడా వస్తారు ఆఫీసులకు పోయే వాళ్ళు ఇళ్లలో లేట్ అవుతుందేమో మనకు అన్నా క్యాంటీన్ పోతే మంచి శుచికరమైనటువంటి అల్పాహారం దొరుకుతుంది శుచికరమైనటువంటి వర్కింగ్ క్లాస్ కూడా శుచికరమైనటువంటి మధ్యాహ్న భోజనం కూడా దొరుకుతుందనే ఆలోచనతోనే ఇక్కడికి రావడం జరుగుతుంది ఇంతమంది ఆకల్ని అత్యల్పగా ధరతో తీరుస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ అనేది భవిష్యత్తులో మరింత విస్తరింపజేయాలా మా వంతుగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా మాట ఇస్తాను వచ్చే రోజుల్లో మా ప్రభుత్వంలో నుంచే కదిరి ఏరియా ఆసుపత్రి కూడా అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తాం ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే 10 మండలాలకు ఒక ఏరియా హాస్పిటల్ అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఎక్కువ మంది హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కాన్పుల కోసం వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ మంది పేదవాళ్ళే అక్కడికి వస్తూ ఉన్నారు వాళ్ళని చూడడానికి వాళ్ళకు అటెండర్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా భోజన సదుపాయం బయటికి పోతే ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి ఖచ్చితంగా ఏరియా ఆసుపత్రిలో కూడా వచ్చే రోజుల్లో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలందరికీ చెప్తాను ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకునేటువంటి దిశగానే ఈ కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు ఏం చేసినారని చెప్పేసి వచ్చిన మొదటి నెలలోనే అప్పున్న విధంగా మాట ఇచ్చినటువంటి 2 నెలలకు 3 నెలలకు కూడా 1000 రూపాయల లెక్కన జమగడుతూ 4000 రూపాయలు పెన్షన్కి 3000 జోడించి 7000 మొదటి నెలలో పెన్షన్ ఇచ్చున్నాం అంతేకాకుండా అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి రెట్టింపు చేసినటువంటి ఘనత ఇచ్చినటువంటి మాట మేరకు అంతేకాకుండా ఏదైతే మెగా డిఎస్సి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట మేరకు హామీని నిలబెట్టుకున్నటువంటి చరిత్ర అన్నీ మీరు ఒకసారి గమనిస్తే ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చేటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొలువుదీరింది భవిష్యత్తులో ఏదైతే గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందో అభివృద్ధి పదంలో నుంచి డీరైల్మెంట్ చేసిందో మళ్ళీ పట్టాలు ఎక్కించేటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి తీసుకోబోతున్నారు ఆల్రెడీ ఆ ప్రయత్నాల్లో ముందుకు పోతున్నారు అందులో భాగంగానే పోలవరానికి నిధులు చేయించుకున్నారు పోలవరం పనుల్లో కదలికొచ్చింది
అంతేకాకుండా వచ్చే రోజుల్లో అమరావతి నిర్మాణానికి నిధులు తీసుకొచ్చున్నారు అంతేకాకుండా విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ తీసుకొస్తా ఉన్నారు అంతేకాకుండా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నారు పనులు ప్రారంభమైనే ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ అభివృద్ధి అనేది మొదటడుగు వేస్తున్నాం వచ్చే రోజుల్లో 100 రోజులకి ఇన్ని చేయగలిగితే అంద్రినివాసుల శ్రవంతి కూడా ఏదైతే ఈ కరువు జిల్లా దాహార్తి తీరుస్తోందో సేద్యపు అవసరాలు తీరుస్తోందో వ్యవసాయ అవసరాలు వాటిని మరింత సామర్థ్యం పెంచే దిశగానే కాలువల సామర్థ్యం కూడా పెంపొందించే దిశగా పనులు చేపట్టబోతున్నాం పూర్తి స్థాయిలో ఏదైతే తలుపుల గాండ్లపెండకు నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉందో అంద్రినివాస్ కాలువ ద్వారా అది కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వచ్చే రోజుల్లో కూటమి ప్రభుత్వము ప్రజల ప్రభుత్వంగానే ప్రజాప్రభుత్వంగానే పేదవాళ్లకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించే ప్రభుత్వంగానే ముందుకు పోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజున అన్నా క్యాంటీన్ మొదటి రోజు స్వర్గీయ మా తల్లి సమానరాలు స్వర్గీయ పచ్చిపులుసు ఇంద్రావతమ్మ పేరు మీద వాళ్ళ పిల్లలు వాళ్ళ కుమారులు భోజన సౌకర్యం కల్పించినారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రజాపయోగమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేయబోతోంది వేచి చూడమని చెప్పేసి కూడా సెలవు ఇస్తాను.